గ్యాస్ సిలిండర్ ధరలు హనుమకొండ జిల్లా పరకాల పట్టణంలో బీజేపీకి వ్యతిరేకంగా గ్యాస్ ధరలపై పరకాల నియోజకవర్గం బీఆర్ఎస్ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి పరకాల పట్టణంలో నడి రోడ్డుపై ధర్నాలు కట్టెల పొయ్యిలపై పాలు వంటలు నల్ల బ్యాడ్జీలతో నిరసనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పరకాల బీఆర్ఎస్ అధ్యక్షుడు బండి సారంగపాణి, పరకాల మున్సిపల్ చైర్మన్ సోదా రామకృష్ణ, ఎం సంపత్, తిరుపతి రెడ్డి, బీఆర్ఎస్ కార్యకర్తలు పాల్గొన్నారు. ధర్నా కార్యక్రమానికి పాల్గొన్న వాళ్ళకి వచ్చినటువంటి ముఖ్య అతిథి పెద్దలు గౌరవనీయులు పరకాల అభివృద్ధి ప్రదాత చల్ల ధర్మారెడ్డి గారికి, అలాగే పరకాల పట్టణ అధ్యక్షులు శ్రీనివాస్ గారికి, మండల పార్టీ అధ్యక్షులు మసూరెడ్డి గారికి, మున్సిపల్ చైర్మన్ గారికి, కౌన్సిలర్స్కి, సర్పంచులకు, ఎంపీడీసీలకు, మహిళా అధ్యక్షురాలకు, కార్యవర్గానికి అందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేస్తున్నాను. ఈరోజు మహిళా సోదరి మనల్ని రోడెక్కిందంటే దానికి కారణం కేంద్ర ప్రభుత్వం. కేంద్ర ప్రభుత్వం అవలంబించినటువంటి వ్యతిరేకం, మరి మహిళా సోదరి మనలందరూ కూడా ఈరోజు ఇంత పెద్ద సంఖ్యలో పాల్గొన్నారంటే ఖచ్చితంగా వాళ్ళు రూపాయి కూడబెట్టుకొని మరి వాళ్ళు ఇంటికి దూరంగా పెరిగి ఉన్నటువంటి పైసలన్నీ కూడా మరి కేంద్ర ప్రభుత్వం పెంచినటువంటి గ్యాస్ ధరలకు మరి వాళ్ళు వెచ్చించుతున్నారు. కాబట్టి ఈరోజు మేము ఒక పిలుపు పిలువగానే వాళ్ళకి ఎవరికి సంబంధం లేకుండా పార్టీలకు అతీతంగా అందరూ కూడా మహిళా సోదర మండలి ఈరోజు రోడెక్కడం జరిగింది. ఇది కారణం కేంద్ర ప్రభుత్వం మండి వైఖరి. కేంద్ర ప్రభుత్వం ఈ నరేంద్ర మోడీ గారు మరి వారు వచ్చిన కాంచెల్లి దరిదాపు 50% గ్యాస్ ధరలు 600 ఉన్నటువంటి గ్యాస్ ధర ఈరోజు 1200 చేరుకున్నది. దానికి కారణము కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి పాలకవర్గం చేస్తున్నటువంటి మరి మహిళా సోదరి మహిళలకు, మధ్యతరగతి కుటుంబం వాళ్లకు మరి నడ్డు విడుచునే కార్యక్రమం జరుగుతున్నది. మరి ఇవన్నీ పెంచిన పైసలన్నీ ఎవరికి ఇస్తున్నాడు అంటే మరి అదవాడి గారికి, వారికి కేవలం పెట్టుబడిదారులకు మనందరి కడుపు కొట్టి వాళ్ళకి ఇచ్చుకుంటూ మరి మనందరి నడ్డు విడిసే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి ఈరోజు ఇంత పెద్ద సంఖ్యలో వచ్చిన సోదరి మనందరూ కూడా ఖచ్చితంగా రాబోయే రోజులలో మన రాష్ట్రంలో బంగారు తెలంగాణ సాధించడానికి మన కేసీఆర్ గారు మరి ఏ కార్యక్రమం తీసుకున్నా, ఇప్పుడు మహిళా కార్యక్రమం కళ్యాణ లక్ష్మి అయినా కూడా మరి మహిళా సోదరి మన పేరు మీద వస్తున్నది, తమిళ బెడ్రూమ్ అయినా కూడా మహిళా సోదరి మన వస్తుంది. ఏ స్కీమ్ తీసుకున్నా కూడా మహిళల పేరు నుంచి మహిళలను గౌరవించుకున్న పోయే ప్రభుత్వము తెలంగాణ బీఆర్ఎస్ ప్రభుత్వము. కానీ మహిళా సోదరి మంది కడుపు కొట్టుకుంటూ మధ్య తరగతి కడుపు కొట్టే ప్రభుత్వం ఏమి ఉంటే అది బీజేపీ ప్రభుత్వం. మరి నరేంద్ర మోడీ గారికి ఈ అందరి మహిళా సాక్షిగా మీకు హెచ్చరించేది ఏంటంటే మీరు మా కడుపు కొట్టి మా పైసలన్నీ మరి పడవేత్తలకు అందరికీ అదాని లాంటి వాళ్ళందరికీ ఇస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా రాబోయే రోజుల్లో కేసీఆర్ గారి నాయకత్వంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో మేమందరం కూడా ఖచ్చితంగా కేంద్రంలో బీజేపీ పార్టీని లేకుండా భూస్థాపితం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఖచ్చితంగా సోదరి వాళ్ళందరూ కూడా మన బాధను మన కష్టాన్ని ఖచ్చితంగా ఎలక్షన్లో ఓటేసుకపోయి రాబోయే ఎలక్షన్లో ఓటేసినప్పుడు గ్యాస్ మొత్తం చూసుకొని పోయి మనం ఓటేయాలని చెప్పి ఈ సందర్భంలో విజ్ఞప్తి చేస్తున్నా. ఏది ఏమైనా మనందరికీ ఎంతో కొంత కనీసము 150 చేసుకునే కూలి ఎత్తుకుంటారు. వాళ్ళందరూ చూసి కూడా కనీసం మోడీ గారికి కొంచెం కూడా మరి చీము నెత్తులు లేని సందర్భంలో. కాబట్టి ఖచ్చితంగా మీరందరూ కూడా భవిష్యత్తులో బీజేపీ ప్రభుత్వాన్ని భూస్థాపితం చేయాలని చెప్పి సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఈ అవకాశం ఇచ్చినట్టు మీ అందరికీ కూడా పేరు పేరు నమస్కారం చేస్తూ కేంద్ర ప్రభుత్వం నుండి వైఖరి, కేంద్ర ప్రభుత్వం నుండి వైఖరి, నరేంద్ర మోడీ, నరేంద్ర మోడీ, కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం, కేటీఆర్ గారి నాయకత్వం. ప్రజల కడుపు కొడుతున్నావు నువ్వు ఖచ్చితంగా. మరి రాబోయే రోజులలో ఒక రకంగా చెప్పాలంటే నాశనం అయిపోతామని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా. నువ్వు ఆర్థికంగా ఎదుగునే కాదు, నువ్వు ప్రైవేటు కంపెనీలో డబ్బులు పెట్టుకుంటూ నీ ప్రైవేటు నీ ఆధీనంలో ఉన్న సంస్థలకే మరి ఏర్పాటు చేస్తూ ఇప్పటి వరకే 20,000 కోట్ల రూపాయలు, దాదాపుగా 20,00,000 కోట్ల రూపాయలు నువ్వు రుణమాఫీ చేసినావు. ఎవరు చేసినవా 20,00,000 రుణమాఫీ? ఒక రైతులకు చేసినవా, ఒక పేదవాడికి చేసినవా, ఒక కడుపు అన్నం పెట్టడానికి చేసినవా, లేకపోతే ఒక డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టడానికి ఆర్థికంగా సాయం చేసినవా, లేకపోతే మా కాళేశ్వరం ప్రాజెక్టు కట్టుకొని రైతులకు నీళ్లు ఇస్తే దానికి ఏమైనా ప్రత్యేక హోదా ఇచ్చి ఎవరు మీ డబ్బులు ఇచ్చినవా? ఈరోజు మిషన్ దగ్గర నీళ్లు ఇచ్చుకున్నాం పేదవాడిని మరి ఆకలి తీర్చుకోవడం కొరకు, మరి ప్రజలు బయటకు పోయి తీసుకురావడం ఉండడం కొరకు మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికి నీళ్లు ఇస్తే మరి
నీతి ఆయోగ్ వాళ్ళు దాదాపు నీకు దానికి 6000 కోట్లు ఇవ్వని చెప్పి నీకు లెటర్ పెట్టా ఇప్పటివరకు ఇవ్వలే ఇలాంటి నిక్కుష్ట పాలన ఇలాంటి నీతి మాల్య పాలన ఇది బీజేపీ పార్టీ వాళ్ళకే చెందదు అని చెప్పి నేను సందర్భంగా తెలియజేస్తున్నా ఒక రకంగా చెప్పాలంటే నరేంద్ర మోడీ ఏదో మంచివాడు పెళ్లి గాని వాడు అది ఉన్నారని చెప్పి నేను నమ్మితే నువ్వు పెళ్లి కాదు కదా నువ్వు ఉన్న నువ్వు చేసే నీతి మాల్య పని ఏం చేస్తున్నావు ఒకసారి ఆలోచించారా ఇక్కడ కూడా వాడోడు వీడోడు మోపాయిండు ఇక్కడ కూడా పన్నోడు లేచి తిరుగుతాడు నరువరానోడు తిరుగుతాడు కుంటోడు తిరుగుతాడు కుచ్చోడు తిరుగుతాడు ఏం మాట్లాడుతుండో అర్థమైతే లేదు ఏం మాట్లాడుతుండో అర్థమైతే లేదు బండి లేచి వచ్చి మతి తప్పి మాట్లాడుతాడు ఇది కనపడతలేదు కానీ బుద్ధి ఉంటే ఈ రోజు ఈ పొయ్యి ఇక్కడనే పెట్టిపోతావు నువ్వు కూడా వచ్చి సిలిండర్ ఇక్కడనే ఉంటుంది నువ్వు కూడా పూల దండ వేసి రేడు దక్కి అని చెప్పి పోవాలి చిక్కు మాల్య చిక్కు ఉంటే అంటా ఉన్నా ఈరోజు ఒక్క మంచి పని బీజేపీ పని చేసిందని నిరూపించు మా రాష్ట్రంలో మీ బీజేపీ పరిపాలించే రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రం కన్నా ఒక్క మంచి పని ఉందా ఈ మంచి పని మీ కేసీఆర్ చెప్పి చేయించమని చెప్పండి తప్పకుండా చేయిస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం ఈ ఏ రాష్ట్రంలో 2000 రూపాయలు పెన్షన్ ఇచ్చినావా ఏ రాష్ట్రంలో రైతు బంధు ఇచ్చినావా ఏ రాష్ట్రంలో ఒక్క గుంట భూమి తడవకుండా నీళ్లు ఇచ్చినావా చెప్పి ఒకసారి ఆలోచించాలి 24 గంటల కరెంటు ఏ రాష్ట్రంలో ఇచ్చినావా నువ్వు పరిపాలించే రాష్ట్రం ఇచ్చినావా ఏమి లేదు రోజు ఎమ్మెల్యేలను మనుడు వీని గద్దెదించడు వాడిని గద్దెక్కించడు ఒక్క ఎమ్మెల్యే లేని కాడ కూడా నువ్వు రాష్ట్రంలో అధికారంలోకి వచ్చినావంటే నీ నీతి మాల్య పని ఏమిందో ఒకసారి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉన్నది ఈరోజు మరి మహిళా లోకం గ్రామాల నుంచి పేద ఇంటి నుంచి లేచి వచ్చి ఇదేం కర్మ ఇదేం పరిస్థితి అని చెప్పి లేచి వచ్చి అడిగే పరిస్థితి వచ్చింది దయచేసి ఒకటి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నా రేట్లు తగ్గించే వరకు బీజేపీలకు సిక్కు శరం మాన ఉంటే ఇదే చౌరస్తా రేట్లు తగ్గే వరకు టెన్షన్ కూర్చోవాలి మీకు సిక్కు శరం మాన ఉంటే కేసీఆర్ ద్వారా మేము ఏం చేస్తాం మీరేం పని చెప్తావో చెప్పు ఆ పని చేసుకొస్తాం